నోయమ్మా మాయమ్మా అందాలవమ్మ బాలనాగమ్మ ఆరుగురు అక్కలకు ఒక్క తీసిల్లే బాలనాగమ్మ పుట్టిడు దుఃఖంలో పూసిన సిరిమల్లే బాలనాగమ్మ కథ చెబుతా వింటావా నా ముద్దులసిల్లే బాలనాగమ్మ కాలం చేసిన మాయలో నా కష్టాలు పట్టది కాలం కోటి ఎదురేది బతుకెళ్ళ తీసింది నోయమ్మ మాయమ్మా ఓయమ్మా మాయమ్మా అందాలవమ్మ బాలనాగమ్మ ఆరుగురు అక్కలకు ఒక్క తీసిలే బాలనాగమ్మ అరనాటి కాలంలో ధరణి కోట అనే రాజ్యంలో గోపాల భూపతి పాలనలో ప్రజలున్నరమ్మ సంతోషంలో సిరి సంపదలు ఉన్నగాని పిల్లలు లేని లోటుతోని మహారాణి అయిన భూలక్ష్మీదేవి మునిగి ఉన్నదమ్మ శోకంలో మాయమ్మలారా కోటలోకి ఓరాని నీవెందుకు దుఃఖిస్తావానన్నాడు సంతానం కలిగే యోగం ఉన్నదన్నాడు నిండైనా మనసుతోటి దీవించినాడు జడలధారి జంగమయ్య పూజ చేశావంటే ఓ మహారాణి లింగమయ్య నీ కడుపు పండిస్తాడన్నాడు ఆ మహాముని భక్తురాల నీ పూజకు మెచ్చా నీకు సంతాన భాగ్యం కల్పిస్తున్నా. నీ తోటలోన పడమర దిశనున్న మామిడి చెట్టు ఫలాలను ఆరగించు, సంతానం కలుగుతుంది. పరమశివుని మాటలు విని పరుగు పరుగు నడకతో నీ తోట వైపు ఒరికి నదము చెట్టు కింద పుట్ట మీద కాళ్ళు పెట్టి కొంబ వంచి పండ్లనైతే కోసినదము తన కొంగునిండా పుట్టలో నా నాగన్ నా కసుమంటూ పైకి లేచి వచ్చింది. ఓరాని నా పడగపై కాళ్ళు ఎట్ట మోపినవు కాటు నిన్ను వేస్తానా నీ పంతం పట్టిందే కోపంతో నిలువెల్లా ఉదలే కొట్టిందే నాగన్నా నా తప్పు మన్నించమంది మహారాణి కన్న తిప్పి నన్ను తెచ్చుకొని మంది నన్ను క్షమించు. తెలియ చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, ఆ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. నీకు పిల్లలు పుట్టిన 6 నెలల్లో నిన్ను కాటు వేసి నా పగ తీర్చుకుంటాను. నీకు పుట్టబోయే పిల్లలకి నా పేరు కలిసొచ్చేలా పెట్టుకో, వాళ్ళని చల్లగా చూసుకుంటాను. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఓ మహారాణి, ఏడుగురాడా పిల్లలు మనకు ఓ మహారాణి, అయినా గాని గుబులు ఉన్నావు ఓ మహారాణి, ఏమయ్యిందో చెప్పకున్నావు ఓ మహారాణి. పగబట్టుండు నాగరాజు కాటు వేస్తానన్నాడు, పగబట్టుండు నాగరాజు కాటు వేస్తానన్నాడు, నన్ను చంపి వేస్తాడు
ఆ మాత్రానికి దిగుబడితే ఎలా దేవి, మన రాజ్యంలో నాగుపామనేదే లేకుండా చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. దిగు నాగన్న అల్లర బాయి దిగరా సుందరి నాగన్న, దిగు 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 నాగన్న అల్లర బాయి దిగరా సుందరి నాగన్న. చాలున్నై నాగా మచ్చ మచ్చకు నీకు మంత్రమేతును రా, దిగు 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 నాగన్న అల్లర బాయి దిగరా సుందరి నాగన్న, దిగు 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 నాగన్న అల్లర బాయి దిగరా సుందరి నాగన్న. ఆదిశేషున్నైనా అడుగు పెట్టా నేను, ఆదిశేషున్నైనా అడుగు పెట్టా నేను మంటల్లో బలవేసి మార్చి వేస్తాను. దిగు 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 నాగన్న అల్లర బాయి దిగరా సుందరి నాగన్న, దిగు 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 నాగన్న అల్లర బాయి దిగరా సుందరి నాగన్న. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నావు, అయినా నా పంతం నెరవేర్చుకుంటాను. ఏం జరిగింది? మా నాగరాజు అన్నంత పని చేశాడు రాణి, రాణి రాణి, అయ్యో దేవుడా రాణి రాణి, అయ్యో ఎవరక్కడ? పిల్లల చేతిల వెట్టిపోతున్నా, మోనానాదా వెళ్ళిపోతున్నా, పిల్లల చేతిల వెట్టిపోతున్నా. కంటికి రెప్పలే కాసుకొనుండు, కాలికి మువ్వలే అంటుకొనుండు, మల్ల పెళ్లి నువ్వు చేసుకోవద్దు, మారు తల్లి వాళ్ళ చేయదు ముద్దు, సవతిని తెచ్చి వీళ్ళ సంపొద్దు. పోతున్నా
రాణి రాణి అయ్యో ఎవరిక్కడ రాణి రాణి నా బంగారు తల్లి బాగుందా అయ్యో ఆ విధంగా భార్యకిచ్చిన మాట కోసం రెండో పెళ్లి చేసుకోకుండా అల్లారు ముద్దుగా పిల్లల వెంచుతూ కాలం గడుపుతున్నాడమ్మా రాజు. పిల్లలు ఎదుగుతున్నారు పదేళ్ళు గడిచినమ్మా. ఇట్లయితే పరిపాలన సాగదని ఆలోచించిన మహామంత్రి ఏమని బోధిస్తున్నాడమ్మా పిల్లలకు? చిట్టి తల్లులు ఒక్క జల్లెళ్ళు మీ నాన్నకు నచ్చ చెప్పాలి మీరు. చిట్టి తల్లులు ఒక్క జల్లెళ్ళు మీ నాన్నకు నచ్చ చెప్పాలి మీరు. మీరు చల్లంగా ఉండాలంటే రాజ్యము చక్కగా నడవాలంటే, మీరు చల్లంగా ఉండాలంటే రాజ్యము చక్కగా నడవాలంటే అమ్మ మీకు రావాలే ఓ బాలకమ్మగా చూడాలే ఓ బాల. నాన్న పెళ్లి చేసుకుంటేనే ఓ బాల నవ్వుతూ మీరుంటారే ఓ బాల. నాన్నగారు వస్తున్నారు రండి రండి. మంత్రి మాటలు విన్నటువంటి చిన్నారి బాలనాగమ్మ అన్న తన్నిని మళ్ళ పెళ్లి చేసుకోమని బోరు పెట్టిందమ్మా. పిల్లల మాట ఎదిరించలేక పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా. మాణిక్యమ్మనే పడుచును మారు మను చేసుకున్నాడమ్మా మహారాజు. పంచ ప్రాణాలు ఓ రాణి ఓ మహారాణి. తల్లిలాగాదుకోని కడుపుల పెట్టి సాదుకోవే ఓ రాణి నా మహారాణి. నా సొంత పిల్లలు వీళ్ళయ్యో ఈ చిన్నీకి వత్తయ్యోపంగా చూసుకుంటాను వాళ్ళందరి మరిపిస్తాను. తల్లి లేని పిల్లలు వీళ్ళు నా పంచ ప్రాణాలు ఓ రాణి ఓ మహారాణి. తల్లిలాగాదుకోని కడుపుల పెట్టి సాదుకోవే ఓ రాణి నా మహారాణి. పిచ్చిరాణి వెర్రి బాగుల తల్లి నీ పిల్లల బాగు చూస్తావు సరే నీ పిల్లల మాటేం చేస్తావు. రేపు నీ కడుపు పండి నీ కంటూ పిల్లలు కూడితే పాలు ఏడుస్తావు ఎంతమందికి రాజ్యం పంచిస్తావు చెప్పమ్మా. అసలు నన్నేం చేయమంటావే? మంచి సమయం రాని నేనే చెప్తా. అమ్మా అమ్మా, ఈరోజు రాజుగారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పుడు చూపిస్తాను నా తడాక ఏంటో నేనేంటో. పిల్లల్ని రాజుగారు వెంట పంపకండి. దేవి, మేము ఢిల్లీ వెళ్ళొస్తాం, పిల్లలు జాగ్రత్త. దాందేం భాగ్యం, పిల్లల్ని నా కన్న బిడ్డల్లా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. సరే అలాగే. ఆ విధంగా రాజుగారు ఢిల్లీ పట్టణం వెళ్ళగానే
చెలికత్త మాయలో ఉన్న చిన్నరాణి ఇక్కడ కోటలోన చిన్న పిల్లలని మరచి కళ్ళబుల్లి మాటలు చెప్పి మంచి మగుడస్తాడు వ్రతం చేయమని ఏ విధంగా రాచిరంపాన పెడుతున్నదమ్మా ఆ పిల్లలను చల్లగొచ్చే పిల్లల చూసి మెల్లగా వైరాణిని చేరి సంపుదామనెను పిల్లల పాలలో నా విషమే ఇచ్చి విషయం కలిపినా చావలేదు.
వీళ్ళని పొగపెట్టి చంపడమే. జాగ్రత్త, రాజుగారికి తెలిసిందో? మీరు ఊరుకోండి అమ్మా, అంతే నేనున్నానుగా. అమ్మ చిన్నారి పిల్లలను తాను చంపాలనుకుంది, పాప గారి ఆ చలికత్తె వల్ల ఎంట పెట్టుకుంది. ఓయమ్మ చిన్నారి పిల్లలను తాను చంపాలనుకుంది, పాప గారి ఆ చలికత్తె వల్ల ఎంట పెట్టుకుంది. గుడిలోకి తీసుకపోయి కళ్ళు మూయమంది, చెప్పే వరకు దండం పెట్టి పూజ చేయమంది. దుర్గమ్మ గుడిలోకి తీసుకపోయి కళ్ళు మూయమంది, చెప్పే వరకు దండం పెట్టి పూజ చేయమంది. ఉప్పిరాడకుండ పొగనే పెట్టి గుడి తలుపులేసింది, ఉప్పిరాడకుండ పొగనే పెట్టి గుడి తలుపులేసింది. తలుపు తీయమంటూ మత్తుకుంటున్న వదిలేసిపోయింది, వదిలేసిపోయింది. అయ్యా ఉన్న రాజుకు గుండె జల్లుమన్నదమ్మా, పిల్లలు యాదికి వచ్చి వెంటనే ఇల్లు చేరినమ్మా. ఓసో సీరాకాశీ నీ కడుపు గాలిపోను, ఓసో సీరాకాశీ నీ కడుపు గాలిపోను. నాదు పిల్లల ఉసురు తలిగి నీకు సాబు జల్దిరాను, నాదు పిల్లల ఉసురు తలిగి నీకు సాబు జల్దిరాను. ఏమి పాపం చేసినారే ఇంత ఘోరం చేసినావు, ఏమి పాపం చేసినారే ఇంత ఘోరం చేసినావు. కళ్ళ ముందరగని పిస్తే నీదు తలను నరుకుతాను, కళ్ళ ముందరగని పిస్తే నీదు తలను నరుకుతాను. నిన్ను చంపడం కూడా దండగే, ఈ అంతఃపురంలోనే బందీగా ఉండు, నీకు అదే తగిన శిక్ష. ఏంటిలా జరిగింది? ఎప్పుడైతే రాజుగారు గదిలో బందీని చేశారో, చిన్నరాణి కడుపు నిండా విషం నింపింది ఆ చలికత్తె. రాజుగారిని లొంగ తీసుకొని చెప్పు చేతల్లో ఉంచుకోమని, తలనొప్పి అంటూ నాటకమాడమని చెప్పిందమ్మా. ఆ మహారాణితో రాజుగారి చింత చేరినాది, రాణిగారి చింత చెప్పినాది. ఒక్కసారి వచ్చి చూడమన్నది, లేకపోతే రాణి చస్తదన్నది. వెళ్ళు నాన్నా వెళ్ళు. సరేనమ్మా, సరే సరే సరే. చూసావా, మా బాలనాగమ్మ చెప్పింది కాబట్టి వస్తున్నాను, పద. మీరు ఆడుకోండమ్మా ఇక్కడే, సరేనా? జాగ్రత్త పద. మందిరంలోకి రాజు రాగానే ఇంకా తలనొప్పి ఎక్కువైనట్టు, కపట వేషంతో కంటనీరు తీసి రాజు కాళ్ళు పట్టుకున్నది. ఇంతలో చెలికత్తె రాజును వశపరుచుకునేలాగా సెగబెట్టి పొగబెట్టి మాయమంత్రం వేసేనమ్మా. మాయమ్మలారా రాజుకు మైకం కమ్మెనమ్మా, దానికి లొంగి పోయనమ్మా. ఏమి చెప్పినా తాను ఇంటనన్నడు, నువ్వే నాకు లోకమన్నడు. ఎట్లా తెలవాలే
కానీ నా ప్రాణం నువ్వేలే, నువ్వు చెప్పినవంటే ఏదైనా చిటికలో చేస్తాలే. కొండకు పోనా కోతినిదేనా, ఆ సుక్కలనైనా కోసుకురానా. కొండకు పోనా కోతినిదేనా, సుక్కలనైనా కోసుకురానా. రాజ్యం మొత్తం రాసే ఇచ్చేనా ఓ రాణి, రాణి నా ప్రాణం నువ్వేలే, నువ్వు చెప్పినవంటే ఏదైనా చిటికల్లో చేస్తాలే. రాణి నా ప్రాణం నువ్వేలే, నువ్వు చెప్పినవంటే ఏదైనా చిటికలో చేస్తానే. ఇదిగో కత్తి పైకే ఎత్తి, నీ పిల్లల పిలువు వరసగా నిలుపు. ఇదిగో కత్తి పైకే ఎత్తి, పిల్లల పిలువు వరసగా నిలుపు. తలలే నరికి కానుక నాకీరా ఓ రాజా, రాజా నిన్నెట్లా నమ్మాలే, నా మీద ఎంత ప్రేముందో ఎట్లా తెలవాలే. రాజా నిన్నెట్లా నమ్మాలే, నా మీద ఎంత ప్రేముందో ఎట్లా తెలవాలే. రాణి ఎంతటి పాపాత్ముడైనా పిల్లల్ని చంపమంటే చంపుతాడా? అంతా అబద్ధం, నేనేం చెప్తే అది చేస్తానారు, అప్పుడే మాట మారుస్తారా? అయితే నా మీద మీకు ప్రేమ లేనట్టే. అట్లా అయితే ఇప్పుడే వెళ్ళి వాళ్ళ తలలు నరికి తీసుకువస్తాను. ఆగండి, ఇప్పుడే కాదు, ఇక్కడ కాదు, దూరంగా కారడవిలో. సరే అలాగే. రాణి పన్నిన పన్నాగంలో చిక్కినటువంటి ఆ మహారాజు అన్న పిల్లల్ని కారడవిలో కత్తికోకండగనరకాలని. వీలగాని వీల వింట తీసుకుని వెళ్తున్నాడమ్మా, అర్ధరాత్రి కాగానే మధ్య అడవికి చేరుకున్నాడమ్మా. తన పిల్లలతో ఈరోజు ఇక్కడే పడుకుందాం, ఇక్కడుంటేనే క్షేమంగా ఉంటాం. సరేనా, పడుకోండి, రండమ్మా దాబాల. అమ్మా అటు పడుకో. ఓయమ్మా నాకెంత కర్మ పట్టిందో, శ్రీరామ రామ చంద్రుడ పిల్లలను చంపాలంటే చేతులెత్తవచ్చు. శ్రీరామ రామ చంద్రుడ నా చంటి పిల్లలను ఈడన పడుకోబెడతా. శ్రీరామ రామ చంద్రుడ చంపకుండా వాళ్ళను అడవిని వదిలిపెడతా, మరి అదే మంచిదేమో. ఉంగరాయి చేసుకొని ఏడుగురు ఆడపిల్లలను అడవిలోనే వదిలి గోడు గోడు అనుకుంటూ రాజ్యమైతే బయలుదేరే ఆ మహారాజు. తెల్లవారిందమ్మ తన తండ్రి సాడయ్యేదని చెట్టుకు పుట్టకు ఏడ్చుకుంటూ తిరగబట్టిల్లమ్మా. ఆ చిన్న పిల్లలు Yeah.
సింహాలు తిరిగెను భయమైతున్నదిరా ఓ నాన్న నీ అక్కున చేర్చి మోదా తగనూరా నాన్న నీ జాడను తెలుపయ్యా ఓ తండ్రి మా గోడును వినవయ్యా అక్క మనమందరం ఇక్కడే ఉందాం సరేనా అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పండు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పండు నేరియాలో ఆటలతో పాటలతో నేరియాలో బాలనాగమ్మ వెరుగుతుంది నేరియాలో ఒకటాయ రెండాయ నేరియాలో పదేళ్ళు గడిచిపాయ నేరియాలో ఒకటాయ రెండాయ నేరియాలో పదేళ్ళు గడిచిపాయ నేరియాలో ఒక్కలాగమ్మ నేరియాలో పదారేళ్ళ పడతాయ నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పండు నేరియాలో పాటలతో పాటలతో నేరియాలో బాలనాగమ్మ వెరుగుతుంది నేరియాలో అమ్మా అండగా ఉంది నేరియాలో ఆదుకుంటున్నది నేరియాలో అమ్మా అండగా ఉంది నేరియాలో ఆదుకుంటున్నది నేరియాలో ఆరుగురు అక్కలు నేరియాలో అల్లారు ముద్దుగా చూసే నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పండు నేరియాలో సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల సిన్నారి సిరిమల్లేలా సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల సిన్నారి సిరిమల్లేలా బంగారు వనమున తిరుగాడుతున్నావు సింగార పూసిల కళ బంగారు వనమున తిరుగాడుతున్నావు సింగార పూసిల కళవా ఆరుగురు అక్కలు ఆ పక్కనున్నారు తిక్క మాటలాపరా ఆరుగురు అక్కలు ఆ పక్కనున్నారు తిక్క మాటలాపరా నాన్నలు ఆరుగురు ఓ పిల్ల అడవిలనే ఉన్నారు నాన్నలు ఆరుగురు ఓ పిల్ల అడవిలనే ఉన్నారు ఏమి నీ పేరు ఏది నీ ఊరు తల్లిదండ్రులెవ్వరు ఏమి నీ పేరు ఏది నీ ఊరు తల్లిదండ్రులెవ్వరు ఓ పిల్ల బాలనాగం మందురు నన్ను బహువన్నెలున్నవాడా బాలనాగం మందురు నన్ను బహువన్నెలున్నవాడా బాలనాగమ్మ అంటే మీ తల్లిగారి పేరు భూలక్ష్మీదేవే నేను పానుగంటి భూపతి రామవర్జిరాజు కొడుకు కార్యవర్ధిని భూలక్ష్మీదేవి మా మేనత్త అంటే నేను మీ బావని మరి మీరిక్కడ ఈ అడవిలో నేను మా అన్నలు మిమ్మల్నే ఎన్నో ఏళ్ళు వెతుకుతూ ఈ అడవికొచ్చాం ఆ దేవుడి దేవల్ల ఈ రోజు కనిపించారు ఇక్కడే మా అక్కలు కూడా ఉన్నారు ఆ విధంగా కలుసుకున్న బాలనాగమ్మ కార్యవర్ధిని తన అక్కల దగ్గరకు తీసుకుని పోయింది అప్పటికే వారంతా తమ భావాలను కలుసుకుని ముచ్చటించుకుంటున్నారు పానుగంటి రాజ్యానికి బయలుదేరినమ్మా రామవర్ధి రాజు మండతో ఏడు జంటలు ఒక్కటయ్యి చిలక గోరెంకలు లే జీవిస్తున్నారమ్మా
సందా మామా సందా మామా సందా మామా మన బాలనాగమ్మ బాధలు తీరే సందా మామా మన భావను చేరి బతికే మారే సందా మామా సందా మామా సందా మామా సందా మామా మన బాలనాగమ్మ బాధలు తీరే సందా మామా తన భావను చేరి బతికే మారే సందా మామా కోటకురాణి కోలాటమాడే బాలనాగమ్మ బాలనాగమ్మ అందరి మెప్పు పొందినదమ్మ బాలనాగమ్మ బాలనాగమ్మ దువ్వల జంటై నివ్వున సాగే ప్రజలందరికీ ప్రాణమైనది దువ్వల జంటై నివ్వున సాగే ప్రజలందరికీ ప్రాణమైనది నోములు నోచింది పూజలు చేసింది పుణ్యజీవి నాగమ్మ రేలా రే రేలా రాయి రేల రేలా రేలా రే రేలా రాయి రేల రేలా రే సందా మామా సందా మామా సందా మామా మన బాలనాగమ్మ బాధలు తీరే సందా మామా మన భావను చేరి బతుకే మారే సందా మామా నోచిన నోములు పండినయమ్మ సందా మామా సందా మామా చేసిన పూజల ఫలమే దక్కే సందా మామా సందా మామా బాలనాగమ్మకు నెలలే నిండే అయ్యారే అయ్యా అయ్యా నిండు సింధూరుని ఓలే ఉండే బాలనాగమ్మకు నెలలే నిండే నిండు సింధూరుని ఓలే ఉండే వక్తిరాజులంతా ఆనందము తోటి పండగ జయంగా రేలా రే రేలా రాయి రేల రేలా రే రేలా రే రేలా రాయి రేల రేలా అదేంటండి అందర్నీ యుద్ధానికి పంపించి మీరు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. బాలా, నిండు చూలాలవైన నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదమ్మా. ఇది మరీ బాగుంది, అందరూ నన్ను ఆడిపోసుకోరు. సరే, నువ్వు మాత్రం జాగ్రత్త. నాకేం పర్వాలేదు, మీరు యుద్ధానికి వెళ్ళి విజయులై తిరిగి రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాదు కాదు, ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే. లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో తానే లిల్లాయి లిల్లాయిలో లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో తానే లిల్లాయి లిల్లాయిలో లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో నాకేమో ఇద్దరు పిల్లలరు లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో నాకేమో ఇద్దరు పిల్లలరు నా పేరు తల్లారి రాముడురా రాజంలోని అందగాడినిరా నా పేరు తల్లారి రాముడురా రాజంలోని అందగాడినిరా విధిలోన పెద్ద పుల్లైదిరా విధిలోన పెద్ద పుల్లైదిరా ఇంటికి వస్తే పుల్లినిరా లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో తానే లిల్లాయి లిల్లాయిలో లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో తానే లిల్లాయి లిల్లాయిలో లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో నాకేమో ఇద్దరు పిల్లలరు లిల్లాయి లిల్లాయి లిల్లాయిలో నాకేమో ఇద్దరు పిల్లలరు కోటకే నేను ఒక
కాపలరా, ఊరికి నేనే మునగనిరా, కోటకి నేను కాపలరా, ఊరికి నేనే మునగనిరా, యుద్ధంలో నా పెద్ద వీరునిరా, యుద్ధంలో నా పెద్ద వీరునిరా, ఉత్తను చూస్తే ఉత్సాహరా, లెల్లాయి లెల్లాయి లెల్లాయిలో, తానే లెల్లాయి లెల్లాయిలో, లెల్లాయి లెల్లాయి లెల్లాయిలో, తానే లెల్లాయి లెల్లాయిలో, లెల్లాయి లెల్లాయి లెల్లాయిలో, నాకేమో ఇద్దరు పిల్లలరు, లెల్లాయి లెల్లాయి లెల్లాయిలో, నాకేమో ఇద్దరు పిల్లలరు. రామా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాపలకాయి. జంగం, జోగి, సాధువు, సాతాని ఎవ్వడు కూడా కోట లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే బాలనాగమ్మను కంటికి రెప్పలా కాపాడు, సరేనా? అలాగే మాస్టర్. అందరూ విన్నారు కదా, వాణ్ణి ఈ కోటలోకి రానివ్వకూడదు. వాడసలే చిత్తుల మారినక్క. వాడంటే వాడంటే తెలియదా? చిక్కని దక్కని కదలని వదలని మాయల మరాఠీ మాయల పక్కీ.